నమస్తే, వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం అంబేద్కర్ టార్చ్ నుండి డోర్ టు డోర్ పాదయాత్ర చేసుకుంటూ హాత్ సే హాత్ చూడో యాత్ర బీఆర్ఎస్ మోసపూరిత కేసీఆర్ సర్కార్ అమలుకు నోచుకొని బీఆర్ఎస్ ఎన్నికల హామీలు కేసీఆర్ దగ్గ తీరుపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ పాంప్లెట్ ను డోర్ టు డోర్ పంచుకుంటూ ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర 500కి అందిస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ 500 రూపాయలకు సిలిండర్ అందిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో 1150 రూపాయలకు సిలిండర్ అందిస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగ బీమా ఇవ్వడం లేదని, లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. పలు బస్తీలలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పలు బస్తీలలో పాదయాత్ర సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు తప్ప బస్తీలలో బీఆర్ఎస్ చేసిన పనులు ఒకటి కూడా కనిపించడం లేదని అన్నారు. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. జిహెచ్ఎంసీ పార్టీలో కారు స్పీడ్ 30 కిలోమీటర్ మించి వెళ్తే చాటుకు నిలబడి ఫోటోలు దింపి చలానా ఇంటికి పంపిస్తున్నారని, నీతి నిజాయితీగా పనిచేయాలన్నారు. ఆజ్ జోడో కార్యక్రమం వనస్థలిపురం డివిజన్లో, అది నాతో, నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులందరూ, నరసింహ గారు కానీ, మహిళ కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కవిత కానీ, ఈ డివిజన్లో మరి ఇంటింటికి తిరిగి పాంప్లెంట్ ఇచ్చే కార్యక్రమం మాకు ఏఐసిసి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మరి ఇంటింటికి పాంప్లెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గంలో 3 డివిజన్లు అయిపోయినాయి. మరి ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ పాంప్లెంట్ చేరే విధంగా మరి నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తున్నందుకు నేను వాళ్ళను, ఇంత ఎండలైన మధ్యాహ్నం నుంచి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మనం ఒక్కసారి ఆలోచించాలి. మేము ఇందల్లా తిరుగుతుంటే తల్లులు చాలామంది చెప్తా ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర, ఈరోజు 1250 రూపాయలు అయింది. అంటే ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి 50 వేల రూపాయలు ఒక సిలిండర్ మీద తీసుకుంటున్నారంటే మరి మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అమ్మి ఈ రాష్ట్రం మీద 500,000 కోట్లు అప్పు తెచ్చి ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిండో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్కు అమ్ముడు అయిన ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము కాలనీలు అన్నీ తిరుగుతుంటే ఎక్కడి సమస్యలు అక్కడే, గతంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయిన రోడ్లే ఉన్నాయి, అయిన డ్రైనేజే ఉంది తప్ప కొత్తగా చేసింది ఏమి లేదు. ఇక బీజేపీ వాళ్ళ గురించి చెప్తే చెప్పక్కరలేదు. ఈ దేశాన్ని మొత్తం నట్టేట ముంచారు ఇక్కడ కేసీఆర్ గారు, ఈ రాష్ట్రాన్ని ముంచుతా ఉన్నారు. ఇద్దరు తోడు దొంగలై ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ముంచి మరి వాళ్ళు రేపు ఎన్నడు ఎలక్షన్లు వస్తున్నాయో, ఎన్నడు వాళ్ళని పొందబెట్టాలనో ఈ దేశ ప్రజలు చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము గత వారం 10 రోజుల చూస్తూ ఉన్నాం, ఇంటింటికి పోతే వాళ్ళు ఎన్నడు వస్తారు, ఎన్నడు తొక్కుదామనే ఆలోచనతోటే ఉన్నారు తప్ప, నేను ఈ స్పందన చూస్తుంటే మేము నిన్న మొన్నటిదాకా 70-75 సీట్లు అనుకున్నాం, 110 సీట్లు వచ్చినా ఈ రాష్ట్రంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు బీజేపీ కూడా ఏమన్నా ఉన్నదేమో అని నిన్న మొన్న కార్పొరేటర్లు గెలిచినందుకు మరి కార్పొరేటర్లు కూడా ఈ ప్రాంతంలో దోష ఆశయ జోడో కార్యక్రమం వనస్థలిపురం డివిజన్లో, అది నాతో, నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులందరూ, నరసింహ గారు కానీ, మహిళ కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కవిత కానీ, ఈ డివిజన్లో మరి ఇంటింటికి తిరిగి పాంప్లెంట్ ఇచ్చే కార్యక్రమం మాకు ఏఐసిసి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మరి ఇంటింటికి పాంప్లెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గంలో 3 డివిజన్లు అయిపోయినాయి. మరి ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఇంటికి కూడా
కాంగ్రెస్ పార్టీ బాంబ్ ప్లాంట్ చేరే విధంగా మరి నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పని చేస్తున్నందుకు నేను వాళ్ళను ఇంత ఎండలైన మధ్యాహ్నం నుంచి ఇంటింటికి తిరుగుతా ఉన్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఒక్కసారి ఆలోచించాలి మేము ఇందల్లా తిరుగుతుంటే తల్లులు చాలా మంది చెప్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర ఈ రోజు 1250 రూపాయలు అయ్యింది అంటే ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి 50,000 రూపాయలు ఒక సిలిండర్ మీద తీసుకుంటున్నారంటే మరి మనం అర్థం చేసుకోవాలి ఈ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అమ్మి ఈ రాష్ట్రం మీద 5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఈ ప్రాంతంలో ఏమ అభివృద్ధి చేసిండో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ కు అమ్ముడైన ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము కాలనీలు అన్ని తిరుగుతుంటే ఎక్కడి సమస్యలు అక్కడే గతంలో మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయిన రోడ్లే ఉన్నాయి అయిన డ్రైనేజే ఉంది తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు ఇక బీజేపీ వాళ్ళ గురించి చెప్తే చెప్పక్కర్లేదు ఈ దేశాన్ని మొత్తం నట్టేట ముంచారు ఇడ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముంచుతా ఉన్నారు ఇద్దరు తోడు దొంగలై ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ముంచి మరి వాళ్ళు రేపు ఎన్నడు ఎలక్షన్లు వస్తున్నాయో ఎన్నడు వాళ్ళని బొంద పెట్టాలనో ఈ దేశ ప్రజలు చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము గత వారం 10 రోజుల సందు చూస్తూ ఉన్నాం ఇంటింటికి పోతే వాళ్ళు ఎన్నడు వస్తారు ఎన్నడు తొక్కుదామనే ఆలోచనతోటే ఉన్నారు తప్ప నేను ఈ స్పందన చూస్తుంటే మేము నిన్న మొన్నటిదాకా 70-75 సీట్లు అనుకున్నాం 110 సీట్లు వచ్చినా ఈ రాష్ట్రంలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు బీజేపీ కూడా ఏమన్నా ఉన్నదేమో అని నిన్న మొన్న కార్పొరేటర్లు గెలిచినందుకు మరి కార్పొరేటర్లు కూడా ఈ ప్రాంతంలో దోష